యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సంఘం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన యాత్ర కొనసాగనుంది. సంఘం భీమలింగం ప్రాంతంలో 2 కిలోమీటర్లు సీఎం పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్ర ప్రాంతం నుండి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని సంఘం భీమలింగం మధ్యలోని సంఘం బ్రిడ్జి వద్ద మూసి ప్రక్షాళన అంటే మూసి పునర్జీవ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్రకు సంబంధించి మాత్రం మధ్యాహ్నం 1:30 ఈ పాదయాత్ర అనేది కొనసాగుతుంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ పాదయాత్ర అనేది సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి నుండి కాన్వాయ్ ద్వారా ఈ ప్రాంతానికి చేర్చుకుంటారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్ లో, ఈ దారి గుండానే సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ తో ఇక్కడికి బయలుదేరి వస్తారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన, అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా విజువల్ లో, ఈ ప్రాంతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ నుండి 2.5 కిలోమీటర్ల పాదయాత్ర అనేది ఈ దారి గుండాను నిర్వహిస్తారు. అయితే ఈ ప్రాంతంలో రైతులతో ఈ మూసి ప్రక్షాళన అలాగే మూసి పునర్జీవ కార్యక్రమంలో భాగంగా మూసి ప్రక్షాళన గురించి ఇక్కడ ప్రాంత రైతులతో అలాగే రైతులతో ఈ ప్రాంత ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. అనంతరం ఈ యొక్క ఈ దారి గుండాలి అంటే 2.5 కిలోమీటర్ల దారి అంటే ఈ ప్రాంతం నుండే ఈ మూసి ప్రక్షాళన పాదయాత్ర అనే కార్యక్రమాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చేపట్టనున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ప్రాంతం అంతా పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇక్కడ మొత్తం చూసుకుంటే మొత్తం పోలీసు వాళ్ళు ఈ రోజు ఉదయం నుండే ఇక్కడ చాలా మంది పోలీసులతో ఇక్కడైతే సీఎం పాదయాత్ర సందర్భంగా మాత్రం ఎక్కువ మంది రక్షణలో ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ప్రాంతం అంతా మూసి ప్రాంతము. ఈ ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు గత 4 రోజుల నుండి ఇక్కడ అధికారులు మాత్రం ఈ ప్రాంతాన్ని మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం చదువు చేసి ఇక్కడ జరిగే సీఎం రేవంత్ పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడే మాత్రం ఇప్పటికైతే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాంత రైతుల యొక్క అంటే ఈ ప్రాంతంలో పండిన పంటలన్నీ భూగర్భ కాలుష్యం కావడం అలాగే వాయు కాలుష్యం కావడంతో ఈ ప్రాంతంలోని వాతావరణ కలుషితం కావడంతో అలాగే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క మూసి కాలుష్యం అనేది ఎక్కువగా ఉన్నది. దీని ప్రకారం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రైతులతో ఇక్కడ ప్రాంత ప్రజలతో మాట్లాడి ఈ యొక్క మూసి ప్రక్షాళనకు సంబంధించిన మాత్రం వాళ్ళతో ముచ్చటించనున్నారు. ఈ యొక్క సమావేశానికి సంబంధించి పాదయాత్ర స్థలం నుండి నరేష్